हाय फ्रेंड्स, वेलकम टू वेदर टाइनर्स। ఈ రోజు వీడియో ఏంటంటే టాప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి। ఇక్కడ టాప్ వచ్చేసి కాలర్ నెక్ తో వస్తుంది, అలాగే ఫ్రంట్ సైడ్ చిన్న ఓపెన్ స్లిట్ వస్తుంది, ఓకేనా। అయితే ఈ టాప్ కట్టింగ్ ప్రాసెస్ చూసే ముందు మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వేదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పుడు మనం ఈ కాలర్ నెక్ టాప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం। ఇదిగోండి, ఇక్కడ నేను టాప్ కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను। ఇదిగోండి, ఇది వచ్చి మనకు ఒరిజినల్ క్లాత్, వీళ్ళు మెటీరియల్ అండి, మనకు మెటీరియల్ ఇచ్చారు వీళ్ళు। అయితే మనం టాప్ కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ కి ఏం చేసాం, మనం లైనింగ్ ఏ కట్ చేసాం కదా, అదే విధంగా ఈ టాప్స్ కు కూడా మనం ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి। ఈ ఒరిజినల్ కట్ చేయొద్దు, పొరపాటున ఒరిజినల్ మనకు కట్ అయిపోతుంది కదా, అందుకోసం మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి, తర్వాత మనం ఒరిజినల్ కట్ చేసుకోవాలి। ఇప్పుడైతే నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను। అవునండి, మరి లైనింగ్ ఎంత పడుతుంది మా టాప్ కి అని మీరు అనుకుంటున్నారా, ఎవరికైనా కూడా ఒక 2 మీటర్లు తీసుకోండి, మీకు 2 మీటర్ల లైనింగ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది, ఓకేనా। దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను, చూడండి। మనకు లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాం కదా, దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్। ఇదిగోండి, ఈ విధంగా ఈ 2 చివర్లు ఉన్నాయి కదా, ఇదిగోండి ఇలా 2 చివర్లను ఒక దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి। అంటే మనకి 2 చివర్లు ఇక్కడ వస్తాయి, జాయింట్ అనేది పై వైపునకు ఉంటుంది। ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి। బ్లౌజ్ కి అయితేనేమో ఫ్రంట్ బ్యాక్ వేరువేరుగా కట్ చేస్తాం కదా, టాప్స్ కట్ ఏముండదు, ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ చేసేసుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏముండదు, ఓకేనా। ఇదిగోండి ఇప్పుడు ఇది మెజర్మెంట్ టాప్ ఇచ్చారు కదా మనకి, దీంట్లో నుండి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇదిగోండి మనకు పైన షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి, ఈ షోల్డర్ దగ్గర, ఇక్కడ ఈ కింది సైడ్ పెట్టొద్దు, ఇదిగోండి మెడ దగ్గర ఇక్కడ సైడ్ మనం అనేది స్టార్ట్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రెస్ ముడత లేకుండా నీట్ ఉంచుకొని, ఇదిగోండి పైన వీళ్ళకి ఎంత వచ్చింది, నేను ఈ సైజు టాప్ లో చెప్తున్నానండి, పైన చూడండి వీళ్ళకు 7.5 దగ్గర చెస్ట్ లూజ్ చేసిండు, 7.5, ఎందుకంటే వీళ్ళు కొంచెం పొట్టిగా ఉన్నదండి అమ్మాయి మేమే, ఇదిగోండి 7.5 దగ్గర నేను చెస్ట్ లూజ్ చేసుకున్నాను। అదే విధంగా ఇదిగోండి 13 ఇంచెస్ దగ్గర వీళ్ళు వేస్ట్ లూజ్ కి వేసుకున్నారు, ఇదిగోండి ఇక్కడ కింద వైపు నుంచి 18.5 ఇంచెస్ కి మనకి ఇక్కడ హిప్ సైజ్ అనేది తీసుకున్నారు, మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి వీళ్ళకి 39 ఇంచులు ఉన్నదండి, ఇదిగోండి 39 ఇంచులు ఉన్నది। అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ సైజు టాప్ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా టేప్ తోని మనం మెజర్మెంట్ అనేది వేసేసుకోవచ్చు। ఇక్కడ మనకి ఈ లూజ్ ఎంత ఉన్నది, ఇదిగోండి పైన ఈ లూజ్ ఎంత ఉన్నది, అలాగే ఇదిగా ఇక్కడ వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ లూజ్ ఎంత ఉన్నది, ఈ హిప్ లూజ్ ఎంత ఉన్నది అనేది మనం టేప్ తోని మంచిగా గొలుచుకోవచ్చు, అది కటింగ్ అనేది చేసుకోవచ్చు। ఇదిగోండి ఇక్కడ చంక సైడ్ ఉన్నది కదా, ఇదిగోండి చంక వైపున వీళ్ళ చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది అంటే చూడండి, ఇదిగోండి 17 ఇంచెస్ అనేది ఉన్నది। అదే విధంగా ఈ మధ్య ఇదిగోండి ఇలా లోపల కరువు తిరిగింది కదా, ఈ కరువు తిరిగిన ఈ మధ్యలో మనము వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి, చూడండి ఇక్కడ వీళ్ళకి వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది, ఇదిగోండి 15 ఇంచెస్ వచ్చింది। అదే విధంగా హిప్ అండి, హిప్ అంటే ఇదిగోండి మనకి ఇక్కడ కట్స్ స్టార్ట్ అయినాయి కదా, ఈ కట్స్ దగ్గర నుంచి ఈ 2 కట్స్ వరకు చూసుకోవాలి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీళ్ళకి ఎంత ఉన్నది, ఇక్కడ 17.5 ఉన్నది, ఇదిగోండి ఆర్మ్ రౌండ్ కూడా చూసుకోవాలి మనం, ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది వీళ్ళకి, 8.5 ఇంచెస్ ఉన్నది, ఓకేనా। నేను ఇప్పుడు ఈ డ్రెస్ లో మొత్తం కూడా కొలతలు రాసుకున్నానండి, ఈ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను। ఇదిగోండి ఇక్కడ నేను లైనింగ్ 4 ఫోల్డింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీని మీద మెజర్మెంట్ వేసుకుంటున్నాను, చూడండి వీళ్ళకు టోటల్ లెంత్ ఎంత ఉన్నది, 39 ఇంచులు ఉన్నది, వీళ్ళ టోటల్ టాప్ లెంత్ అనేది 39 ఇంచులు ఉన్నదండి। అయితే ఇదిగోండి ఇక్కడ లైనింగ్ కూడా మనకు 39 ఇంచులు ఉన్నది, మనకు 39 ఇంచులు ఉండని ఉండకపోని, లైనింగ్ అనేది మనం ఎప్పుడు కూడా ఖర్చులకు తీసుకోవద్దు, ఎందుకంటే లైనింగ్ లోపల 1 ఇంచ్ అన్న 2 ఇంచెస్ అన్న లోపలికే ఉండిపోవాలి, బయటికి కనబడొద్దు, అందుకోసం మనకు టోటల్ లెంత్ 39 వచ్చింది కదా, 39 ఇంచులకే మనం మార్కింగ్ చేసేసుకోవాలి, ఓకేనా। ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకుంటున్నాము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, వీళ్ళకు చెస్ట్ లూజ్ అనేది మనకి ఎక్కడ వచ్చిందండి, 7.5 ఇంచెస్ దగ్గర మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చింది వీళ్ళకి, తర్వాత వేస్ట్ లూజ్ ఎక్కడ వచ్చింది, 13 ఇంచుల దగ్గర వీళ్ళకు వేస్ట్ లూజ్ అనేది ఉన్నది, తర్వాత హిప్ లూజ్ ఎక్కడ ఉన్నది మనకు, 18.5 దగ్గర వీళ్ళకి హిప్ లూజ్ ఉన్నది। ఈ విధంగా పైనుంచి 3 దగ్గర మనం మార్కింగ్ చేసేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఇప్పుడు లూజులు ఎట్లా ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి। ఇదిగోండి ఇప్పుడు వీళ్ళకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకు, 17 ఇంచులు వచ్చింది, ఈ 17లో సగం వేసుకోవాలి మనం, 17 ఇంచుల్లో సగం ఎంత వస్తుంది మనకు, 8.5 వస్తుంది, ఇదిగోండి నేను 8.5కు మార్కింగ్ చేసేసాను। అదే విధంగా వేస్ట్ లూజ్ ఎంత ఉంది మనకు, 15 ఇంచులు వచ్చింది, 15 ఇంచుల్లో సగం ఎంత అవుతుంది, 7.5కు వచ్చేసింది। అదే విధంగా హిప్ లూజ్ ఎంత ఉంది మనకు, 17.5నే ఉన్నది, అంటే 17.5కు మళ్ళీ 8.35 వస్తుంది, 8.35కు అనేది మార్కింగ్ చేసుకోవాలి। అంటే ఏంటి, ఇక్కడ
చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ మూడు కూడా మనం మార్కింగ్ చేసేసుకున్నాం. తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనం చూసుకోవాలండి. ఇది కాలర్ బ్లౌజ్ కదా, కాలర్ బ్లౌజ్ ఉన్నప్పుడు కస్టమర్ దగ్గర షోల్డర్ ఎంత ఉన్నది, వాళ్ళ షోల్డర్ లెంత్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి. ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్ రావాలి కదా మళ్ళా అందుకోసం అని చెప్పి. ఇదిగోండి వీళ్ళ షోల్డర్ లెంత్ ఎంత ఉన్నది, టోటల్ షోల్డర్ లెంత్ అంటే 14 ఇంచులు ఉన్నదండి. అంటే 14 ఇంచులు మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 7 ఇంచెస్ అనేది మనకు వస్తుంది. ఇదిగోటి 7 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 7 ని మధ్యలో ఒక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలండి. 7 ఇంచెస్ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి మనకి కాలర్ టాప్, మనం కాలర్ టాప్ కుడుతున్నాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ 7 ఇంచెస్ అయితే ఏదైతే వచ్చిందో అదే 7 ఇంచెస్ ని మనం డౌన్ కి కూడా తీసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు. ఇదిగోండి షోల్డర్ ని మనం డబల్ ఫోల్డింగ్ 7 తీసుకున్నాం కదా, అదే 7 ని ఆర్మ్ డౌన్ కూడా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇది కాలర్ది కదా, బోట్ నెక్ కాలర్ ఇవన్నీ కూడా మనము ఈ విధంగానే తీసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ తీసుకున్న తర్వాత వీటన్నింటికి కూడా నేను మార్కింగ్ చేసేసుకోను, నేను డైరెక్ట్ చేసేస్తున్నాను అంటే మీరు స్కేల్ తో వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ స్ట్రేట్ గా డ్రా చేసుకున్నాను, అదే విధంగా ఇదిగోండి పైనకి డ్రా చేసుకున్నాను. ఇది ఉంది కదా ఈ మార్కింగ్ కు, ఈ మార్కింగ్ కొంచెం ఇట్లా రౌండ్ తిరగాలి. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ తిరగాలి. తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు కొంచెం ఇట్లా లోపల తిరగాలి. ఇదేంటంటే టాప్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 8.30 వచ్చింది. ఈ 8.30కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9.30ని మనం కింద మొత్తం కింద వైపున 9.30కు మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా 9.30కు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కచ్చుకి రావాలి కదా, దానికోసం అని చెప్పి ఇదిగోండి కింది వైపున 1.5 ఇంచులకి మనం ఎక్స్ట్రా తీసుకోండి. నేను చెప్పే పద్ధతిలో ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి 1.5 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇదిగోండి హిప్పులు, హిప్ కొలత ఉంది కదా, ఇక్కడ మనకి హిప్ లూజ్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకు 1.5 వరకు తీసుకోండి. ఈ విధంగా 1.5 తీసుకోండి. తర్వాత ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచులు, చెస్ట్ లూజ్ దగ్గర కూడా 2 ఇంచులు. ఎందుకంటే ఇక్కడ మనము ఏంటంటే మనము తర్వాత లూజ్ టైట్ అయినా లూజ్ అయినా కుట్లిప్ప తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి మనం కట్ చేస్తాం కదా, ఇక్కడ మనం ఏం చేయడానికి రాదిగా. అందుకోసం అని చెప్పి ఇక్కడ 1.5 ఇంచ్ అనేది తీసేసుకోవాలి, అది కట్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 3-4 మార్కింగ్స్ ను కూడా కలిపేసుకోవాలి సేమ్ ఎట్లుంది అట్లా. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆన్ డౌన్ తీసుకున్నాం కదా, ఆన్ డౌన్ దగ్గర రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఈ రౌండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ తీసుకున్నట్టు కాబట్టి, ఇది టాప్ ఏంటంటే మనకు టైట్ వేసుకోం కదా, టాప్ ఎట్లయినా కూడా మనం కొంచెం లూజ్ వేసుకుంటాం. అందుకోసం ఇదిగోండి 1.5 ఇంచులకు అనేది ఏ సైజ్ అన్నా కానివ్వండి 1.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి లైట్ గా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వరకు టాప్ రౌండ్ అప్ చేసుకున్నాం కదా, మీకు ఇక్కడ మార్కింగ్స్ కనబడుతున్నాయా అండి? నేను ఒకసారి డార్క్ గా మార్క్ చేసి మళ్ళీ చూపిస్తాను చూడండి. మార్కింగ్ కనబడుతుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పైన కార్నర్ ఉంటది కదా, ఇదిగోండి పైన కార్నర్, ఈ కార్నర్ దగ్గర ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు నెక్ అనేది కట్ చేసుకుంటాం. ఓకేనా. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నేను నెక్ చూపిస్తాను దీనికి. ఇదిగోండి ఇక్కడ మనకు పైన నెక్ ఉంది కదా, పైన షోల్డర్ దగ్గర ఇది జాయింట్ ఉంటుంది మన క్లాత్ అనేది. ఈ జాయింట్ అనేది మనం ఓపెన్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు సపరేట్ సపరేట్ పీసులు రావాలి కదా, అందుకోసం అని చెప్పి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ బ్యాక్ అని రెండు కూడా వస్తాయి. ఇప్పుడు మనం దీని లోపల నుంచి ఒక పీస్ని పక్కన పెట్టేసి ఒక పీస్ని మనము ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఒక పీస్ని తీసేసినాను, ఇది సింగిల్ పీస్ అండి, ఒకటే పీస్ ఇది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, మనం ఇక్కడ రాసుకోవాలి ఇట్లా, ఇది ఫ్రంట్ పార్ట్ అని. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా మనం. ఇక్కడ ఏంటిది కాలర్ అంటే ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి ఇది బోట్ నెక్ మోడల్ అనమాట. అందుకోసం మనం ఇక్కడ లోత్ అనేది 1 ఇంచ్ దాకా లోతు తీసుకోవాలి. అది ఎక్కడి నుంచి అంటే మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ 2 ఇంచెస్ లోపల నుంచి మనం 1 ఇంచ్ లోతు తీసుకోవాలి. చూడండి ఏ విధంగా తీస్తున్నానో. ఇదిగోండి పైనుంచి లైట్గా స్టార్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ వరకు 1 ఇంచ్ రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఇలా కలిపేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఇదిగోండి ఇక్కడ చెస్ట్ ఇక్కడ దగ్గర 1 ఇంచ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ పీస్ని మనము కట్ చేసుకుందాం.
ఇదిగోండి అంటే మనకు ఈ విధంగా లోతు తీసుకున్నప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు గుర్తుంటది అన్నమాట. ఓకేనా? ఇక్కడ లైనింగ్ పీసులు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా నేను కట్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా అంటే హ్యాండ్స్ కు మనకు లైనింగ్ ఏం అవసరం ఉండదు, అందుకోసం హ్యాండ్స్ మనం తర్వాత కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ లైనింగ్ పీస్ వేసుకొని ఒరిజినల్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మనకు ఇది ఒరిజినల్ క్లాత్ అండి. ఒరిజినల్ క్లాత్ పైన మనం లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చూపిస్తున్నాను చూడండి. ముందు ఏం చేయాలంటే మనము ఇదిగోండి ఈ క్లాత్ అనేది ఒక చివర తీసుకోవాలి. మనకు ఒక చివర నుంచి అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మిగతా అంతా అక్కడ వేసేసుకోవాలి. మనము వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక చివర ఉంది కదా, ఈ చివర అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా మంది ఇది నాలుగు ఫోల్డింగ్స్ వేసేసి కట్ చేస్తారండి. అట్లా కట్ చేయడం వల్ల హ్యాండ్స్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది మనకు. అట్లా ఎప్పుడు కూడా కట్ చేయొద్దు. ఒక చివర నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక చివర నుంచి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ అనేది వేసుకోవాలి. ఇది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మనకు వేస్ట్ కాదు. తర్వాత మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి కదా, అప్పుడు ఇబ్బంది కాకుండా ఒక చివర నుంచి వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోండి ఒరిజినల్ని. ఈ లైనింగ్ కంటే ఒరిజినల్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఎక్కడుంది అట్లా మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా అంతే, మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలాంటి లైనింగ్ ఇంకొకటి పెట్టుకోవాలి, సేమ్ ఇట్లనే కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ డిజైన్ ఏం లేని వాళ్ళు ఉంటే అట్లా కట్ చేసేసుకోండి. నాకేంటంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నాకు ఫ్రంట్ సైడ్ అనేది ఇదిగోండి మెడ దగ్గర పైన నెక్ దగ్గర మనకు డిజైన్ వచ్చింది ఇక్కడ, అందుకోసమని నేను అది కట్ చేయట్లేదు. నెక్ సైడ్ డిజైన్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మీరు డిజైన్ ఏం రాలేదనుకోండి, ప్లేన్ గానే ఉంది అనుకుంటే ఈ విధంగా రెండు సార్లు కట్ చేసుకోండి. ఇంకొక చివరి నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిజైన్ వచ్చింది కదా నాకు, నేను డిజైన్ ప్రకారంగా కట్ చేస్తున్నాను. డిజైన్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి డిజైన్ వచ్చింది కదా, ఇది మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా ఫోల్డ్ అనేది వేసేసుకోవాలి. అంటే మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ డిజైన్ సేమ్ వస్తుందా లేదా మధ్యలోకి వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి కింద ఇలాంటి మడత లేకుండా ఇట్లా సాఫ్ట్ గా నీట్ గా ఉంచేసుకోండి. ఉంచేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం డిజైన్ వచ్చింది కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఎఫ్ అని రాస్తుంది కదా మనకు ఫ్రంట్ అని, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది డిజైన్ కి వచ్చింది, కట్ చేసుకోవాలి. పొరపాట్లు అనేది చెయ్యొద్దు ఎప్పుడు కూడా మనం. ఇదిగోండి నేను ఈ విధంగా మడత పెట్టేసి ఎక్కడ కూడా మడతలు లేకుండా నీట్ ఉంచేసినాను. ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అన్న లేదంటే 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ మొత్తాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా లైనింగ్ ఒరిజినల్ కట్ చేసినాం కదా, దీన్ని మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసినాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. బాగా గుర్తు పెట్టుకోండి, ఇదంతా కూడా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుందండి. తప్పులు చేయడం సహజమండి, తప్పులు అయితే చేయకుండా ఉండము. కాకపోతే నేర్చుకోవడమే మనం మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు తప్పులు ఎందుకు చేస్తామండి, ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా బ్యాక్ పార్ట్ కూడా వేసుకున్న తర్వాత దీనికి కూడా అంతే, ఒక 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ ను కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇట్లా పీస్ మిగులుతుంది అన్నమాట. అంటే ఏంటి, మనకు ఒకేసారి 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేయడం వల్ల ఈ పీస్ మిగలదు, మొత్తం ఇక్కడ చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, అప్పుడు హ్యాండ్స్ సరిపోదు మనము. అందుకే ఏం చేయాలంటే ఒక్కొక్క పార్ట్ సపరేట్ సపరేట్ కట్ చేసుకోవడం వల్ల ఇట్లా క్లాత్ అనేది మనకు మిగులుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఇంత పీస్ మిగిలింది కదా, దీన్ని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి మనం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫోల్డింగ్, ఆ తర్వాత ఇట్లా ఒక ఫోల్డింగ్. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి ఇక్కడ జాయింట్లు అనేవి చాలా జాయింట్లు పడతాయి. ఇలా జాయింట్ రాకుండా డిజైన్ ఏం లేకుండా ప్లేన్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి, చాలా వరకు మనం పొరపాట్లు అయితే అందుకే చేస్తాం అన్నమాట. ఇదిగోండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి దీనిలో. ఇదిగోండి ఈ పీస్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి పైనుంచి. ఏ మోడల్లో? పైనుంచి ఒక ఫోల్డింగ్ అనేది ఇక్కడ సైడ్ వచ్చింది,
నెక్స్ట్ ఫోల్డింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ నాలుగు ఫోల్డింగ్స్ అనేది వస్తాయి మళ్ళీ హ్యాండ్ కూడా ఇక్కడ కూడా జాయింట్లు పడవు అంటే కొంచెం కొంచెం ఆలోచన చేసుకోవాలన్నమాట ఇది మనం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర మనం హ్యాండ్స్ అనేది ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ వీళ్ళకు హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి మనకి 14 ఇంచులు ఉందండి ఎందుకంటే వీళ్ళు మోచేతి కింద వరకు హ్యాండ్ పెట్టుకున్నారు అందుకోసం ఇదిగోండి మనకు 14 ఇంచులు అనేది ఉన్నది మనం దీనికి ఎంత యాడ్ చేసుకోవాలి అంటే 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ కింద వైపున ఫోల్డింగ్ వస్తుంది పైన వైపున జాయింటింగ్ పోతుంది కాబట్టి 2 ఇంచులు యాడ్ చేసుకొని మనకు 16 ఇంచులు అనేది పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను 16 ఇంచులకు అనేది మార్కింగ్ చేసేసాను ఈ మార్కింగ్ ని స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఈ పై నుంచి డౌన్ వేయాలి కదా చంక రౌండ్ కోసము ఆ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి 3.5 ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే ఇది టాప్ కదా కొంచెం లూజే ఉండాలి కాబట్టి డౌన్ వచ్చి నేను 3.5 ఇంచులు అనేది చేసుకోవాలండి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కదా ఇక్కడ దానికోసం ఎంత తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ వేస్ట్ లూజ్ ఎంత వచ్చిందండి వీళ్ళకు డబుల్ ఫోల్డింగ్ మీద మనకు 15 ఇంచెస్ వచ్చింది అంటే 15 ఇంచెస్ అంటే వాళ్ళ నడుము లూజ్ మొత్తం ఎంత అవుతుంది మనకు 30 ఇంచెస్ అవుతుంది ఆ 30 ఇంచెస్ లో నాలుగవ భాగం మనకు 7.5 ఇంచులు వస్తుంది అవునా అయితే 7.5 ఇంచులు ఏంటంటే వీళ్ళకి ఇది టాప్ కదండి వాళ్ళు టైట్ గా దొడుగురు కొంచెం లూజ్ దొడుగుతారు కదా అందుకోసం అని చెప్పి మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి దీనికి ఎందుకంటే మనకు లూజ్ ఉండాలి టాప్ అందుకోసం ఈ 7.5 ఇంచ్ కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇదిగోండి 8.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి మనకు ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా తక్కువ పడొద్దు మనం అందుకోసం 8.5 ఇంచెస్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఒక 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఒక 1 ఇంచ్ అనేది లైన్ చేసుకోండి ఇక్కడ నుంచి మెల్లిగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అంటే మనకు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్ గా వేసేసుకోవద్దు అట్లా వేసుకుంటే ఇది ఉబ్బెత్తుకు వచ్చేస్తుంది ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఎంత వచ్చింది మనకు 14 ఇంచెస్ వచ్చింది 14 ఇంచెస్ దగ్గర లూజ్ ఎంత ఉన్నది వీళ్ళకు 10 ఇంచెస్ ఉన్నది అంటే 10 ఇంచెస్ అంటే మనం 2 భాగాలు చేసుకోవాలి 10 ఇంచెస్ కి సగం 5 ఇంచెస్ వస్తుంది ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా మార్కింగ్ ఈ మార్కింగ్ నుంచి చేతి రౌండ్ మార్కింగ్ వరకు స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ కట్ చేసేసుకోవాలి కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇది లోతు తీసుకోవాలి కదా ఆ లోతు కూడా నేను ఇక్కడనే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ మనకు 1 ఇంచ్ అనేది ఇక్కడ తీసుకున్నాం కదా స్ట్రేట్ గా ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా జాయింట్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోతు ఉండాలి ఖచ్చితంగా 1/2 ఇంచ్ లోతు ఉండాలి ఈ 1/2 ఇంచ్ లోతు నుంచి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం 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 మార్కింగ్ చేసుకోవాలండి చిన్నగా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ కలిపేయి ఈ డాట్ నుంచి మళ్ళీ ఈ డాట్ కి ఇదిగోండి ఈ విధంగా కలిపేయాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ లోత్ అనేది ఎప్పుడు కట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకొని అప్పుడు ఈ లోతు భాగం అనేది మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ వరకు కట్ చేసుకుంటే మనకు టాప్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండి నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.